హలో హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలాగ ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నా మీరు కూడా సూపర్ సూపర్గా ఉంటారనుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకు అలా అంటున్నానంటే ఫస్ట్ టైం అటు నేను ఇంత తక్కువ కాస్ట్లో శారీస్ తీసుకోవడం అసలు ఇంత తక్కువ ప్రైస్లో ఎప్పుడు తీసుకోలేదు మీషోలో అలాగా అలా చూస్తుంటే కన్వర్ట్ అయ్యమాట ఎలాగుంటే ఏంటో అని ట్రైల్ అయితే వేశాను అలాగ చీకట్లో రాయేస్తారు కదా అలా వేశానమాట అయితే భలేగొచ్చేసి ఈ శారీస్ అయితే సూపర్ ఉన్నాయి క్వాలిటీస్ ఏంటి ఆ కలర్ ఏంటి చాలా చాలా బాగుందిమాట చూస్తే మీరు కూడా అంటారు ఇంకా చూసేద్దామా ఇప్పుడు ఇక్కడ పెట్టాను కదా శారీ ఇదేమో పర్పల్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ శారీ అన్నమాట చూసారా కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగుంది కదా దీని మీద సిల్వర్ జెరీతో వర్క్ వచ్చింది ఫ్రెండ్స్ మీకు పేపర్ సిల్క్ శారీ మీద ఐడియా ఉందా ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ బాగా ట్రెండీలో ఉండేది అన్నమాట పేపర్ సిల్క్ అని సేమ్ క్వాలిటీ అయితే ఇంకా అలాగే ఉంది నేను ఇంకా క్వాలిటీ గురించి అయితే వివరించలేను అలాగే ఉంది చాలా చాలా లైట్ వెయిట్ శారీ అన్నమాట పర్పల్ కలర్ మీద సిల్వర్ జెరీ వర్క్ రెడ్ కలర్ కాంబినేషన్ అంటే పళ్ళు రెడ్ కలర్ వచ్చింది ఈ జెరీ వర్క్ ఏంటంటే పికాక్ ఇంకా చిన్న చిన్న బూటీస్ మండ రౌండ్ కలర్ ఫ్లవర్స్ రౌండ్ షేప్లో ఫ్లవర్స్ చూసారా కలర్ కాంబినేషన్ ఆ త్రీ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది కదా అసలు దీనికి ఇలా అనకూడదు అంటే పట్టు సారీ అని అనకూడదు కొంచెం కాంబినేషన్ అయితే అలాగే ఉంది మాట మెటీరియల్ సాఫ్ట్గా జెరీ వర్క్ ఆ కలర్ కాంబినేషన్ అయితే అలాగే ఉంది అంటే పట్టు శారీ అనకూడదు ఎందుకంటే దాని వాల్యూ ఏంటి దీని వ్యాల్యూ ఏంటి మళ్ళీ మీరు కామెంట్ చేస్తారు కదా అందుకే ముందుగానే చెప్పేస్తున్నాను బట్ చూడడానికి అయితే అలాగే ఉంది ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు మనకి సంక్రాంతి క్రిస్మస్ వస్తుంది కదా పెట్టుబడి చీరలుగా మీకు బాగా పనిచేస్తాయి అన్నమాట ఇవన్నీ ఈ క్రిస్మస్కి క్రిస్టియన్స్ ఎక్కువగా లాట్లో శారీస్ తీసుకుంటారు చర్చిలో అందరికి పంచడానికి అలాగే మనం కూడా సంక్రాంతి పండగకి అందరికి పెట్టడానికి కొంచెం లాట్లోనే శారీస్ తీసుకుంటాం సో మీకు అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో చేశాను అనమాట చూడండి కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ బ్రైట్ రెడ్ ఈ రెడ్ ఏంటంటే ప్లెయిన్ కాదు సెల్ఫ్ డిజైన్ బ్లౌజ్ పీస్ మాట ఇది దీని మీద చిన్న సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చింది మీకు దగ్గర నుంచి చూపిస్తుంది కెమెరా దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇది ఒక వన్ మీటర్ వరకు అయితే ఉంది వన్ ఎయిటీ సెంటీమీటర్ వరకు అయితే ఉంటుంది కరెక్ట్గా నేను కోల్చేసి చెప్పట్లేదు ఇంకా ఇక్కడ రెడ్ కలర్ మీద సిల్వర్ డిజైన్ వచ్చింది కదా ఇది పళ్ళు అన్నమాట పళ్ళు అయితే హాఫ్ మీటర్ వచ్చింది ఫ్రెండ్స్ పెద్దగా రాలేదు హాఫ్ మీటర్ పళ్ళు అయితే వచ్చింది శారీకి బ్లౌజ్ వచ్చింది కదా అది ప్లెయిన్ బట్ ఈ బార్డర్ కనబడుతుంది చూసారా ఇది మనం ఆమెకి అంచులా వేసుకోవచ్చు అన్నమాట ఆమ్ దగ్గర మనం అంచు కుట్టించుకుంటాం కదా అలా పెట్టించుకోవచ్చు మొత్తం బ్లౌజ్ ప్లెయిన్ అయితే వస్తుంది చిన్న సెల్ఫ్ డిజైన్ అయితే అన్నమాట ఈ బార్డర్ ఏంటంటే చాలా పెద్దగా ఇచ్చారు మొత్తం శారీ సైజ్ చాలా పెద్దది అంటే ఎంత హైట్ వాళ్ళు ఉన్నా చక్కగా శారీ సరిపోతుంది ఇంత తక్కువ కాస్ట్లో అయినా శారీ ఏంటంటే హైట్ వాళ్ళకైనా కరెక్ట్గా సరిపోతుంది అనమాట నేను ఫైవ్ సెవెన్ హైట్ నాకు కొల్చుకుని చెప్తున్నాను అనమాట కొన్ని తక్కువ కాస్ట్ శారీ శారీస్ ఏంటంటే సైజ్ సరిపోదు పుట్టిగా ఉంటుంది ఇంకా శారీ స్టార్టింగ్ వన్ మీటర్ అయితే ప్లెయిన్ వచ్చింది ఇలాగ చూసారా ఇది మొత్తం ప్లెయిన్ వచ్చింది అంటే మనకు కట్చింగ్ ఉంటుంది కదా లోపల వైపుది అది వన్ మీటర్ అయితే ప్లెయిన్ వచ్చింది తర్వాత డిజైన్ స్టార్ట్ అయింది పికాక్ అండ్ ఇలా బుటీస్ లాగా ఇక్కడి నుంచి స్టార్ట్ అనమాట అయితే శారీకి రెండు వైపున బార్డర్ అయితే లేదు అంటే అంచులు ఉంటాయి కదా అవి అయితే లేదు శారీ అంతా ఇలాగ వచ్చింది వర్క్ మొత్తం సిల్వర్ జెరీతో వర్క్ అన్నమాట సూపర్ ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది లైట్ వెయిట్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ కదా ఈ వర్క్ ఉంది కదా జెరీ వర్క్ లాంటిది అదేంటంటే దగ్గర దగ్గరికి ఉంది చిన్న స్కేల్ మన ఫిఫ్టీన్ సెంటీమీటర్ స్కేల్ ఉంటుందా ఆ లెంత్లో అనమాట మరి దూరం కూడా కాదు డిజైన్ దగ్గర దగ్గరికి ఉండేటంటే శారీ కట్టుకున్న అందంగా ఉంటుంది మరి దూరం దూరంగా ఉన్న అంత అందంగా ఉండదు పళ్ళు ఇలాగొచ్చింది అంటే స్టార్టింగ్లోనే మనకి బ్లౌజ్ పీస్ ఇచ్చారు శారీ స్టార్టింగ్లో బ్లౌజ్ పీస్ వచ్చింది ఇలా ఎండింగ్కి ఇది ఉంది మొత్తం శారీ అయితే ఇది నచ్చిందే మీకు సూపర్ ఉంది కదా చాలా బాగుంది ఇది మొత్తం మీకు రైట్ సైడ్ చూపించాను కదంటే పై వైపు చూపించాను కదా జెరీ వీవింగ్ ఉంది అలా ఎలాగ ఏంటి అన్నది ఇప్పుడు నేను మీకు శారీ బ్యాక్ సైడ్ నుంచి కూడా వీవింగ్ ఎలాగ ఉన్నదని చూపించేస్తాను దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది కదా ఎంత తక్కువ కాస్ట్ శారీ కదా వీవింగ్ ఉంటుంది ఏంటో అన్నది మీకు కూడా డౌట్ ఉంటుంది కదా ఒకసారి మీరు కూడా చూసేయండి ఇది పై వైపు కదా లోపల వైపు అంటే లోపల కింద నుంచి అన్నమాట బ్యాక్ సైడ్ శారీ ఉల్టా సైడ్ మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఇది చూడండి ఇది ఉల్టా సైడ్ అన్నమాట శారీకి ఉల్టా సైడ్ వీవింగ్ చూసారా అసలు దానికి దీనికి పెద్దగా ఏం తేడా లేదు అంత నీట్గా ఉన్నది ఇది పై వైపు ఇది రైట్ సైడ్ ఇదేమో రాంగ్ సైడ్ అన్నమాట ఇది చూడండి వీవింగ్ ఎంత నీట్గా ఉంది చూసారా ఇది తక్కువ కాస్ట్ శారీస్కి ఏంటంటే వీవింగ్ చేసినప్పుడు ఒక డిజైన్కి ఇంకొక డిజైన్కి థ్రెడ్ అలా కట్ చేయకుండా అలాగే ఉంచి దీనికి లాక్ అయిపోయింది అన్నమాట ఎక్కడ దక్కడ లాక్ లాగా ఉన్నది చాలా బాగుంది నీట్గా ఉంటే ఏంటంటే శారీ మనకు కట్టుకున్న చాలా బాగుంటుంది ఎక్కువ మ్యాక్సిమం ఏంటంటే కాస్ట్లీ శారీస్కి ఇంత నీట్ వీవింగ్ వస్తుంది తక్కువ కాస్ట్ శారీస్కి ఇంత నీట్గా వీవింగ్ అయితే రాదు నాకు తెలిసినంతవరకు అంటే నా ఐడియా ప్రకారంగా చెప్తున్నాను మొత్తం ఇలాగుంది పళ్ళు కూడా చూపిస్తాను చూడండి ఉల్టా సైడ్ ఎలాగుందో అంటే రివర్స్ రాంగ్ సైడ్ ఎలాగ ఉన్నదో చూడండి దీని వీవింగ్ కూడా సూపర్గా ఉంది ఫ్రెండ్ చాలా బాగుంది నీట్గా ఉందిమాట శారీ నేను ఇలాగా ఎత్తి మళ్ళీ వేస్తున్నాను కదా దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంటుంది ఇలా మడతలు పడినప్పుడు ఎంత లైట్ వెయిట్ అది మీకు దీని బట్టి అర్థమైపోతుంటుంది చూసారా చా చాలా చాలా లైట్ వెయిట్ ఫ్రెండ్స్ ఇన్నిసార్లు ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే మొన్న నాకు ఒకరు కామెంట్ చేశారనమాట శారీ మీరు చూపించినప్పుడు అది లైట్ వెయిటా కాకపోతే హెవీగా ఉందా అది కూడా కొంచెం చెప్తుండండి అని సో అందుకని వాళ్ళ గురించి స్పెషల్గా అన్నమాట శారీ అయితే చాలా లైట్ వెయిటే బ్లౌజ్ పీస్ సెల్ఫ్ డిజైన్ వచ్చిందని చెప్పాను కదా బార్డర్ ఒకటి వచ్చింది కదా ఈ బార్డర్ ఎంత పెద్దగా వచ్చిందంటే అంటే కొంచెం ఆమ్స్ కొంతమందికి లావుగా ఉంటుంది కదా వాళ్ళకి కూడా ఈజీగా సరిపోతుంది రెండు ఆమ్స్కి ఈజీగా సరిపోదు ఇలా బార్డర్ ఇక్కడ నేను ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలాగ వస్తుందన్నమాట ఈ జామ్కి ఇలా వస్తుంది చాలా పెద్దగానే వచ్చింది అంటే సైజు లెంత్ ఎక్కువ ఉంది కదా సో ఈజీగా సరిపోద్ది అన్నమాట ఇంకా బ్లౌజ్ పీస్కి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను దీని వీవింగ్ కూడా చాలా నీట్గా ఉంది సెల్ఫ్ డిజైన్ కాబట్టి నీట్గానే ఉంటుంది ఇక్కడ థ్రెడ్ వర్క్ ఏం లేదు కదా మొత్తం అయితే శారీ ఇది ఫ్రెండ్స్ బాగుంది కదా సూపర్గా ఉంది ఇందాక నుంచి కాస్ట్ తక్కువ కాస్ట్ తక్కువ అని నన్ను ఎంత అనుకుంటున్నారా టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్గా తెలియదు ఫిగర్ పక్కన పెడతాను చూడండి ఇంకా సెకండ్ సారీ ఇది మనది ఇది కూడా తక్కువ కాస్ట్ శారీయే సూపర్ ఇదైతే అంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా కాపర్ జెరీ అని ఆ కాంబినేషన్ తీసుకుందనమాట కాపర్ జెరీ తోటి మనకి సిల్వర్ జెరీ గోల్డ్ జెరీ అంటే ఐడియా ఉంది ఇది కాపర్ జెరీ అన్నమాట కాపర్ జెరీ శారీ ఇంత తక్కువ కాస్ట్లోని సూపర్ సూపర్ అన్నమాట అసలు ఇది కలర్ కాంబినేషన్ ఏంటంటే కృష్ణా బ్లూ అంటారు కదా ఆ కలర్ ఇంకా మెరూన్ రెడ్ ఆ రెండు కాంబినేషన్తో కాపర్ జెరీ వర్క్ అన్నమాట లైట్ వెయిట్ శారీ ఇది కూడా అంటే దాని మీద కొంచెం హెవీగా ఉంది అది బాగా లైట్ ఫస్ట్ శారీ చూసారా జెరీ ఎలా కనబడుతుంది కాపర్ వర్క్ కదా ఇది కాపర్ జెరీ కదా ఇలా కనబడుతుంది ఫుల్ షైనింగ్ అనమాట శారీ అంతాను చాలా బాగుంది ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే బాగుంది మీకు పెట్టుబడికి బాగా పనికి వస్తుంది తీసుకోండి నేను రెండే తెప్పించుకున్నాను ఎలాగుంటుందేమో అని ఇంకా తెప్పించుకుంటాను అవి కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఇది కింద బార్డర్ పెద్దదేమట ఒక టెన్ సెంటీమీటర్స్ వరకు ఉంటుంది పై బార్డర్ టూ టూ ఇంచెస్ టూ ఫింగర్స్ ప్రింట్ చూపిస్తుంది చూసారు అంతే ఉంది బార్డర్ డిజైన్ కూడా బాగుంది నేను కోడ్ పెడతాను సేమ్ అదే కోడ్లో తీసుకోండి మీకు కాకపోతే బార్డర్ డిజైన్స్ మారిపోతున్నాయి అన్నమాట మీరు సేమ్ కోడ్తో సెట్ చేసినా మీకు ఒక్కోసారి కనబడదు అప్పుడు అదేంటంటే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే కనబడదన్నమాట మీరు రిమైండ్ మీ అని పెడితే మీకు ఆ స్టాక్లో వచ్చినప్పుడు మీకు మెసేజ్ వస్తుంది అప్పుడు మీరు తీసుకోవచ్చు ఇక్కడ మెరూన్ రెడ్ కనబడుతుంది కదా ఇది బ్లౌజ్ బిట్ అనమాట శారీ డిజైన్ బ్లౌజ్ డిజైన్ సేమ్ వచ్చింది సేమ్ వీవింగ్ ఇది వన్ మీటర్ వరకు వచ్చింది బ్లౌజ్ బిట్ అయితే దానికి ఎయిటీ సెంటీమీటర్స్ అని చెప్పాను కదా దీని వన్ మీటర్ వచ్చింది చాలా పెద్ద బ్లౌజ్ బిట్ వచ్చింది బార్డర్ రెండు వైపున ఉన్నది వీవింగ్ దీన్ని కూడా సూపర్ చూపిస్తాను రివర్స్ సైడ్ కూడా చూపించేస్తాను చూడండి ఒకసారి స్టార్టింగ్ శారీ ఇలాగా ఉందిమాట ఇది చూసారా రెండు మీకు ఇంత పెద్ద రెడ్ కనబడుతుంది కదా ఏంటంటే ఇక్కడ పళ్ళు దగ్గర బ్లౌజ్ వచ్చింది దానికి మనకి స్టార్టింగ్ వచ్చింది కదా ఫస్ట్ శారీకి ఇక్కడ పళ్ళుకి అటాచ్ వచ్చిందన్నమాట మరి కట్ చేసుకోవాలి వన్ మీటర్ పళ్ళు వన్ మీటర్ ఏమో బ్లౌజ్ పెట్టమంట వచ్చింది మధ్యలో కట్ చేసుకోవాలి డిజైన్ డిఫరెంట్గా ఉంటుంది మధ్యలో మీకు చిన్న గీతలాగా ఉంది కదా అక్కడ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇటువైపు ఉన్నది డిజైన్ డిఫరెంట్గా ఉంది దానికి దీనికి డిజైన్ డిఫరెంట్ ఉంది మీకు ఐడియా వచ్చేస్తుంది కెమెరాలో క్లియర్గా ఉందో లేదో వన్ మీటర్ ఉంది బ్లౌజ్ చాలా పెద్దగా వచ్చింది పళ్ళు వన్ మీటర్ ఉండదులేండి వన్ మీటర్ ఉండదు ఒక సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఉంటుంది పళ్ళు శారీ లెంత్ దీనికి కూడా సూపర్గా ఉంది ఫ్రెండ్ చాలా పెద్దగానే ఉన్నది ఇంకా బ్లౌజ్ డిజైన్ చూపిస్తాను చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను ఎలా ఉందో వీవింగ్ అన్నది ఇంకా డిజైన్ కూడా చూడండి ఎంత షైనీగా చాలా బాగుంది ఇది రివర్స్ సైడ్ అన్నమాట బ్లౌజ్కి ఇంకా శారీ కూడా మీకు రివర్స్ సైడ్ చూపించేస్తాను చూడండి ఒకసారి డౌట్ క్లియర్ అయిపోద్ది కదా చాలా నీట్గా ఉంది ఇది ఫ్రంట్ సైడ్ రైట్ సైడ్ మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను అంటే రివర్స్ సైడ్ చూపిస్తాను చూడండి ఎంత నీట్గా చూసారో అసలు మీకు రివర్స్ సైడ్కి దీనికి అసలు తేడా ఏమీ లేదు ఎంత నీట్గా ఉందంటే చాలా బాగుంది అసలు ఈ కాస్ట్కి శారీస్ అంటే సూపర్ సూపర్ అసలు మీకు ఆ కాస్ట్ వినే ఫస్ట్ శారీ కాస్ట్ వినే స్టన్ అయిపోయి ఉంటారు కదా దీని కాస్ట్ కూడా చెప్తాను చూడండి మెత్తగా చాలా బాగుందన్నమాట శారీ అలా అలాగేమీ లేదు బరువుగాను అలాగేమీ లేదు అంటే కొన్ని కాపర్ జరి అయినప్పటికీ శారీ బరువుగా ఉంటుంది ఏమో అనుకుంటున్నారా కొంతమంది అనుకుంటారు కదా అసలు అలాగేం కాదు చాలా లైట్ వెయిట్ చాలా బాగుంది బుచ్చుకున్నట్టు అలా ఏమీ లేదు సింపుల్గా పిల్లలకి లెహంగ కూడా కుట్టివచ్చండి అంత బాగుంది సంక్రాంతి పండగ వచ్చినప్పటికీ ఏంటంటే మనం పెట్టుబడి చీరలు అన్నప్పటికీ ఇంట్లో అందరికీ కొంటామట అంటే ఇంట్లో వాళ్ళకి కొంటాము అలాగే మన ఇంట్లో పనిచేసిన వాళ్ళకి కూడా పెడుతుంటారు కదా చాలా అలాగా అందరికీ ఒకే కాస్ట్ శారీస్ మనం కొనలేము కదా బట్ మనం పెట్టిన చీర ఏంటంటే వాళ్ళు కూడా కట్టుకున్నప్పుడు అమ్మ పన్నాన్ వాళ్ళు పెట్టారమ్మా సూపర్గా ఉంది శారీ అని అనుకోవాలి కదా అలా ఉంటాయి అన్నమాట ఈ శారీస్ తక్కువ కాస్ట్లో చాలా బాగున్నాయి అంటే అందరికీ ఒకే రేంజ్ ఒకే రేట్లో మనం కొనలేము కదా అంటే నేను చెప్తున్నాను మరి మళ్ళీ మీరు ఇలాగన్నారు ఏంటి అనుకోకండి ఒకే రేట్లో కొనలేము కదా సో కొంచెం తక్కువ కాస్ట్లోని మంచి క్వాలిటీ కావాలి అన్న వాళ్ళు ఎవరైనా ఆలోచిస్తుంటే ఈ ప్రిఫర్ చేయండి చాలా బాగుంది బ్లౌజ్ పీసే రాలేని కాస్ట్కి శారీయే వచ్చేస్తుంది కదా ఎలాగుంటుందో ఏమో అని అనుమానం అయితే అస్సలు పడక్కర్లేదు చాలా బాగున్నాయి ఒకసారి ట్రై చేయండి ఎక్కువ కాస్టింగ్ కాదు కదా కాకపోతే మనకు ఒక ఆఫర్ ఉంది కదా రిటర్న్ ఆఫర్ రిటర్న్ చేసుకుని మీ డబ్బులు మీరు వాపస్ తీసుకోవచ్చు అయితే నేను పెట్టిన కోడ్ ప్రకారంగా మీరు తీసుకుంటేనే ఈ కాస్ట్కి ఈ క్వాలిటీ వస్తుంది మీరు సెర్చ్ చేసినప్పుడు మీకు చాలా ఆప్షన్స్ చూపిస్తుంటారు అందులో అవి తీసుకోకండి ఎందుకంటే ఈ తక్కువ కాస్ట్ కదా ఒక్కోసారి క్వాలిటీ సరిగ్గా రాకపోవచ్చు సేమ్ కోడ్ ప్రకారంగా తీసుకుంటే మీకు సేమ్ మెటీరియల్ వచ్చేస్తుంది అనమాట ఇదైతే గుర్తుంచుకోండి ఇంకొక విషయం ఏంటంటే మీకు ఇది ఓపెన్ కాకపోతే అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటేనే ఓపెన్ కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే తక్కువ కాస్ట్లో మంచి క్వాలిటీ సారీస్ కదా తొందరగానే అయిపోతాయి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేను స్టార్టింగ్ చెప్పినట్టు వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంది కదా మీ అందరికీ నచ్చింది అనుకుంటాను సీ నెక్స్ట్ వీడియో విత్ బెస్ట్ వీడియో అంతవరకు బా బాయ్